బిగ్ బాస్ చూస్తారా? మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది? బానే ఉంది అన్న, సూపర్ గా ఆడుతున్నాడు. ఓకే, ఇప్పుడు లాస్ట్ వీక్ లో టికెట్ టు ఫినాలే గేమ్ పెట్టారు కదా, ఆ గేమ్ అందరూ ఎలా ఆడారు అనిపిస్తుంది? అమర్దీప్ ఏం ఆడలేదన్న, ఏదో ఫేవర్ గా అయ్యేసరికి ముగ్గురు కలిసి ఆడుతుందిలే, కానీ అమర్దీప్కి రాదు. పల్లవి ప్రశాంత్కి అయితే మేబీ గెలవచ్చు, పల్లవి ప్రశాంత్ ఫైనల్కి వెళ్తాడు. ఓకే, అలాగే అమర్దీప్ నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు హౌస్ లోనే అన్నప్పుడు ఏడుస్తున్నాడు, ఎవరు అంతమంది సపోర్ట్ చేసినా గేమ్ గెలవట్లేదు, ఎందుకంటారు? గేమ్ అసలు ఆటలేదు, ఆ మాత్రం సపోర్ట్ లేకపోతే ఎప్పుడే పోయేవాడే. ఏదో వాళ్ళ ముగ్గురు వాళ్ళే గెలుతున్నారు, కానీ పల్లవి స్పై స్పా బ్యాచ్ వేస్ట్, సీరియల్ బ్యాచ్ స్పా బ్యాచ్ డిస్టర్బెన్స్ వచ్చింది కదా, గొడవలు అవుతున్నాయి కదా వాళ్ళలో వాళ్ళకి, అది ఎందుకంటారు? ఒకరికి వాళ్ళకే యూనిటీ లేదు, స్పై లాగా అందరూ ఉండలేరుగా వాళ్ళైతే. మళ్ళీ అమర్దీప్ అసలు వేస్ట్ అందులో, ఓకే ఏడుతాడు, మన ఫస్ట్ లో పల్లవి ప్రశాంత్ కూడా అదే అన్నాడు, ఏడుతావు నువ్వు సెంటిమెంట్ అన్నాడు, ఇప్పుడు అమర్దీప్ చేసేది కూడా ఏడిపోయాక మొత్తం వాళ్ళ ముగ్గురు, ప్రియాంక కూడా అయ్యపోయేసరికి ఏడిసాడుగా. మరి ప్రశాంత్ చేసిందే చేసేది, అమర్దీప్ ఏం చేస్తాడు? టాప్ 5 లో ఎవరు వస్తారు? ప్రశాంత్ వస్తాడు, తర్వాత శివాజీ, లాస్ట్ అమర్దీప్ వస్తాడు, థర్డ్ అమర్దీప్, ఎవరు అర్జున్. లేడీస్ ఎవరు రారా? లేడీస్ ఎవరు లేరు, నా తెలిసి ఎవరు లేరు. ప్రియాంక గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది? ప్రియాంక బాగానే ఉండిద్ది దాని, కాకపోతే అమర్దీప్ వల్ల స్పాయిల్ అవుతుంది, కానీ ప్రియాంక ఒక్కతే ఆడుకుంటున్నా, అమర్దీప్ వీళ్ళంతా వేస్ట్, వీళ్ళ ఫ్రెండ్షిప్. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఈ వీక్ శోభా పోయిద్దా. విన్నర్ ఎవరైతే బాగుంటారు? పల్లవి ప్రశాంత్. థ్యాంక్ యూ.